వృషభరాశి వారికి వ్యాపారపరమైన విషయాల్లో నూతనమైనటువంటి వ్యూహాలు ఫలిస్తాయి, మంచి ఫలితాలు లభిస్తాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతివాడు మనవాళ్ళేనని చెప్పని దగ్గరికి తీసుకొని అందరం ఎక్కించుకుంటే చాలా ఇబ్బంది పడతారు, బాధపడతారు. అనవసరం విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. మీవి కాని విషయాలు మీవి కానట్టుగానే ఉండండి. ఇది కూడా మన విషయమే, మనమే తలదూర్చాలని చెప్పి అనుకుంటే రాబోయే కాలంలో అందరికీ మీరు దూరం అయ్యే పరిస్థితి గోచరిస్తుంది. అందుకని మీకు, మీ ఆత్మీయులకి, మీ సన్నిహితులకి సంబంధించిన విషయాల్లో మీ పలుకుబడి ఉపయోగించడం, మీరు వాళ్ళ శ్రేయస్సు కోరుకోవటం తప్పేవి కాదు. మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసంతో అందరినీ ఏదో దగ్గరికి పోగేసుకుందామనే పద్ధతిలో అందరి సమస్యలు మీరు నెత్తిన వేసుకుంటే ఇబ్బంది పడతారు. వివాహాది శుభకార్యాల విషయంలో మీ అంచనాలకు తగినటువంటి సంబంధం కుదురుతుంది. దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోతున్న పెళ్లి సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల విసుగు కలిగిన తర్వాత భగవంతుడే కుదిర్చినట్టుగా ఈ సంబంధం కుదురుతుంది. వివాహం కానటువంటి మగపిల్లల విషయంలో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఉద్యోగాన్ని సంపాదించగలుగుతారు. ప్రతిష్టాత్మకమైన పోటీల్లో విజయం సాధిస్తారు. ఇంటర్వ్యూలలో మీ ప్రతాపాన్ని చూపిస్తారు, మీ సామర్థ్యాన్ని చూపిస్తారు. ఏమీ ఇబ్బంది లేదు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఈ ఐశ్వర్య నాగిరితోటి స్నానం చేయటం, నాగబంధాన్ని ఉపయోగించడం చెప్పదగిన సూచన. ఎందుకంటే ఎటువంటి అరిష్టాలు ఇంట్లోకి రావు, మీ దాకా రావు. రెండవది, ఐశ్వర్య నాగిరి వల్ల లక్ష్మీ కటాక్షం సంప్రాప్తిస్తుంది. ఈ దాసిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య ఒకటి. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి.